మానసిక జపం ఉత్తమస్తవాదు మందత చిత్తజం జప ధ్యానముత్తమం రమణ మహర్షి ఉపదేశ సారం నుండి భగవంతుని గుణ మహిమల గురించి స్తోత్రం చేయడం మంచిదే దానికన్నా బిగ్గరగా చేసే జపం ఉత్తమమైనది దానికన్నా మంద జపం అంటే తక్కువ శబ్దంతో చేసే జపం ఉత్తమం దానికన్నా శ్రేష్టమైనది మానసిక జపం అని దీని అర్థం వాక్కు ద్వారా చేసే జపం గురించి ఇందులో చెప్పారు జపం మూడు రకాలుగా చేయవచ్చు మొదటిది ఉచ్చ జపం దీన్నే వాచక జపం అంటారు ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమ శివాయ ఇలా ఏదైనా ఒక మంత్రాన్ని పెద్దగా పక్కన ఉన్నవారికి కూడా వినిపించేటట్లుగా పదే పదే ఉచ్చరించడమే వాచక జపం రెండోది జపం దీన్నే ఉపాంశు అని కూడా అంటారు ఇందులో పెదవులు కదిలీ కదలనట్లుగా కదులుతాయి నాలుక కూడా కదులుతుంది శబ్దం సన్నగా వస్తుంది కానీ పక్కనున్న వారికి కూడా వినిపించదు మనకు మాత్రమే వినిపిస్తుంది మూడోది చిత్తజం జపం దీన్నే మానసిక జపం అని కూడా అంటారు ఇందులో శబ్దం అస్సలు రాదు పెదవులు కదలవు నాలుక కదలదు కేవలం మనసులో మాత్రం మంత్రం దొరికిపోతుంటుంది వాక్కుతో చేసే ఉత్తమ స్థనం స్థవం అంటే స్తోత్రం కన్నా జపం జపంలోనూ ఈ మూడు రకాలు క్రమంగా ఒకదానికన్నా ఒకటి ఉత్తమమైనవి అని మహర్షి చెప్పారు మానసిక జపం అన్నింటికన్నా కష్టసాధ్యమైనది కానీ ఏకాగ్ర చిత్తంతో ఆ జప సాధన కొనసాగిస్తే మనసు పవిత్రమవుతుంది మాంసమయమైన శరీరం మంత్రమయమవుతుంది ఇలా పవిత్రత ఏకాగ్రత కలిగిస్తుంది కనుకనే మానసిక జపం ఎంతో శ్రేష్టమైనది ఏడు సంవత్సరాలుగా జపం చేస్తున్న ఒక సాధకుడు ఒక మహాత్ముణ్ణి సందర్శించి స్వామి ఏడేళ్లుగా జపం చేస్తున్నా నాకు జపసిద్ధి కలగట్లేదు అని చెప్పాడు దానికి ఆ స్వామి నాయన జపం చేసేటప్పుడు నీ దృష్టి అంతా భగవంతుని మీదే ఉంటుందా అని అడిగాడు దానికి సాధకుడు స్వామి మాల తిప్పుతూ జపం చేసేటప్పుడు మేరు పూస అంటే నూట ఎనిమిది పూసల్లో ఉండే జపమాల్లో ప్రధాన పూస దాన్నే గురుపూస అని కూడా అంటారు ఆ మేరుపూసను దాటుతానేమోనన్న భయంతో ఎల్లప్పుడూ దృష్టి మేరుపూస మీదే ఉంటుంది అని వివరించాడు ఆయనకు జపం సిద్ధించకపోవడానికి కారణం అదే కనుక జపం చేసేటప్పుడు మన దృష్టి మేరుపూస మీద కాక భగవంతుని మీద నిలవాలి అప్పుడే జపం గొప్ప భక్తి సాధనమవుతుంది జపం ధ్యానంగా మారుతుంది ధ్యానించగా ధ్యానించగా మంత్రం అదృశ్యమై మనస్సు లక్ష్యంలో నిలిచిపోతుంది